నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాస్ పేర్కొన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో 50 పాఠశాలకు సుమారు 8 కోట్ల రూపాయలతో నాడు నేడు ద్వారా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని గుర్తు చేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఈ రోజు జరిగిన నాడు నేడు కార్యక్రమంలో ఎంపీపీ నాగమణి, జడ్పీటీసీ సభ్యురాలు దేవి, పెందుర్తి మండల అధికారి మంజులావాణి, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. చూడకుండా ప్రజల శ్రేయస్సు, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నేను అంటాను, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మనసున్నటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే మనసుతో ఆలోచించేటువంటి వాళ్ళకే ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలి, న్యాయం చేయాలి అన్న ఆలోచన ఉంటుంది. అలాగే బుర్రతో ఆలోచించేటువంటి వాళ్ళకి ఏ వర్గానికి మేలు చేస్తే మనకి ఓట్లు వస్తాయని ఆలోచించేస్తారు తప్పించి ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తును మార్చాలి. రేపు పెందుర్తి గవర్నమెంట్ స్కూల్ ఉందో, దానికి 1,34,00,000 రూపాయలతో మరి నాడు నేడు ద్వారా మరి పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా మరి పెదముసుడివాడలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు కూడా 1,15,00,000 రూపాయలతో ప్రభు ఏదైతే నాడు నేడు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇందాక నేను చెప్పినటువంటి విధంగా మొదటి దశలో మన పెందుర్తి నియోజకవర్గంలో 57 పాఠశాలకు గాను 17,17,00,000 రూపాయలతో మొదటి విడతగా మరి నాడు నేడు ద్వారా కార్యక్రమాలు అన్ని కూడా పూర్తి చేసుకున్నాం. మరి ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో 50 పాఠశాలకు గాను 16,49,00,000 రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. అంత ఏదైతే మన ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో అదనపు తరగతి గదులకి 5 కోట్ల రూపాయలతో మరి ఇప్పటికే శాంక్షన్ అవ్వడం జరిగింది అంటే కూడా తెలియజేస్తున్నాం. అంతేవిధంగా పాలిటెక్నికల్ కాలేజ్ ఉందో మనకి, దానికి కూడా 8 కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగ్లు కూడా మన అందరం కూడా శంకుస్థాపన చేసుకున్నాం అంటున్నట్టు కూడా తెలియజేస్తున్నాం. అంటే విద్య కోసం ఎంత చక్కగా ఎన్ని డబ్బులు వెచ్చించి వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు మంచి చదువులు చదువుకుంటే రేపు వాళ్ళందరూ కూడా మంచి స్థాయికి వెళ్ళి మన కుటుంబాలకి అండగా ఉండాలి, మన భారతదేశం అభివృద్ధి చెందాలి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పి ఇంత చక్కగా పిల్లల కోసం ఆలోచించేటువంటి మనసున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తున్నది చాలా గర్వంగా ఉంది అని చెప్పి మరి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఇవాళ ఈ నాడు నేడు ద్వారా ఇచ్చేటువంటి వర్క్స్ కూడా కేవలం ఎవరో కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లకో ఏంటి అవినీతికో ఆస్కారం లేకుండా పూర్తిగా ఆ స్కూల్లో ఎవరైతే స్కూల్ కమిటీ వేసి ఆ కమిటీలో పిల్లలతో తల్లిదండ్రులనే కమిటీ సభ్యులుగా వేసి వాళ్ళ ద్వారానే పనులు చేయించేటువంటి విధంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు.